కార్పొరేట్ సంస్థలు చెప్పే విధంగా కేంద్రం అవలంబిస్తున్న దానికి నిరసనగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య ఆరోపించారు. ఈరోజు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని అనుపురం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలతో కష్టపడే రైతులకు ఎలాంటి లాభం జరగబోదని ఆయన అన్నారు. కొత్త చట్టంతో రైతులు పండించిన పంటకు కార్పొరేట్ సంస్థలే పెత్తనం సాగించే విధంగా ఉందని, దీనికోసం కడుపు మండిన రైతులు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున వచ్చి ఢిల్లీలో ఆందోళన చేపడుతుందన్నారు. ఈ సమావేశంలో అనుపురం ఎంపీటీసీ బాసా రాజశేఖర్, జిల్లా సెక్రటరీ వనపట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా సెక్రటరీ ఎర్రం ఆగయ్య, పిట్టల మల్లేశం, బోనాల రమేష్, వంగల శరద్బాబు, తాండర్ ఆనందం, తాండ్ర శేఖర్, చిట్ల మహేష్, చిట్ల శ్రీనివాస్, పోరెడ్డి శేఖర్, వనపట్ల మహేందర్ రెడ్డి, శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీహార్ కానీ పెద్ద పెద్ద రాష్ట్రాలలో రైతులు ఐక్యంగా ఉండి కోట్లాది మంది, మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమం మరి చేస్తుంది కాబట్టి, ఇది రైతుల పక్షాన నిలబడుతుంది కాబట్టి వెంటనే మరి రైతులను ఆదుకొని వారికి ఇచ్చిన ఏదైతే వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరణ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెట్టమని చెప్పి మరి ఇప్పుడు వారికి నష్టపోయినారు, చాలా నష్టం జరిగింది. ఇప్పుడు మద్దతు ధర కేటాయించమంటే రాష్ట్రము అంటుంది, కేంద్రం మీద తోస్తుంది, కేంద్రం ఏమో రాష్ట్రం మీద తోస్తూ ఉన్నది. కానీ ఇక్కడి కళ్ళాలలో అక్కడనే వడ్లు మరి మురిగిపోతూ ఉన్నాయి. రైతులు ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి వెంటనే వారికి సన్న వడ్లకు 2500 రూపాయలు మద్దతు ధర కేటాయించి కళ్ళాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వడ్ల గింజను కొనే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక అవలంబిస్తున్నటువంటి దాన్ని పూర్తిగా మరి వేములవాడ అర్బన్ కాంగ్రెస్ కమిటీ ఖండిస్తూ వెంటనే రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతాం.